హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కాలుతున్న కట్టెలు కథ సంపుటి నుండి మనం కథలు వింటున్నాం కదా ఇప్పుడు ఈ టైటిల్ ఉన్న బుక్ ఉంది కదా అదే కథ కూడా మనం అంటే కథ పేరే కాలుతున్న కట్టెలు బుక్ పేరు అదే కథ పేరు అదే ఇప్పుడు మనం ఇప్పుడు ఆ కథ వింటున్నాం ఫ్రెండ్స్ రచించింది కూతురు రామరెడ్డి గారు టైటిల్ పేరు కాళ్ళు కట్టెలు తెల్లారింది కానీ పూర్తిగా తెల్లారినట్లేదు చలికాలం పొద్దు ఆకాశం అంతా మబ్బులు కమ్ముకొని ఉన్నాయి ఎక్కడో తుఫాన్ అట వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి లేలే అంది శాంతవ జోలివడ్డ నులక మంచంలో ఎండిపోయిన పొత్తి కడుపు డొక్కల్లో మోకాలు ముడుచుకుని పడుకున్న భర్త గోసిక బక్కెను కుదుపుతూ కదలికలేదు రాత్రి తాగిన గుడుబాన్నిషా ఇంకా పూర్తిగా దిగినట్లేదు దాని అజీర్ణంతో బక్కయ్య నోటి నుండి గుప్పు గుప్పు మన వాసన వస్తుంది ఆయన కండ్ల నుండి ఊరి కారిన తెల్లటి ఊసలు బయటకు వచ్చి ఎండిపోయినాయి చెంపల వంటి కారిసల్లు కూడా తెల్లగంటగట్టిపోయింది లెబ్బంటే లెవ్వయింది కాళ్ళ మీద ఉన్న శద్దరు తీసి పారేసి భర్త చేయబట్టి లేవట్టు పోయింది శాంతవా అనుకుంటా మూలిగి మళ్ళా అటుపక్క తిరిగి పడుకున్నాడు బక్కయ్య ఏదో గొనుక్కుంటా శంపలు గోక్కుంటా గుడుంబ పాడుగాను తాగి తాగి కట్టె పుల్లోలు అయిపోతున్నావు తాగొద్దంటే వినవు ఈ మాట ఇప్పుడే కాదు కొన్ని వందల సార్లు భర్తతో అని పోరు పెట్టుకున్నది కానీ బానిస అయిన బక్కయ్య దాన్ని మానలేదు కానీ బలిష్టంగా ఉన్న ఆయన ఆకారం రోజుకింత బక్క చిక్కిపోతుంది ఆయన శరీరాన్ని చూసినప్పుడల్లా శాంతవ గుండె తరుక్కుపోతుంది బండైన పిండి చేసే ఉన్న భర్త విషపురుగులకు క్రూర జంతువులకు జడుచుకొని భర్త గుడలి చేతబట్టి కొండలెక్కి ఆయన కంటే అధిక బరువును సైతం అవలీలుగా కట్టెల మోపు నెత్తుకొచ్చే భర్త అట్లా అయ్యేసరికి తీరని మనాది పెట్టుకున్నది శాంతవ గత ఆరు నెలల నుంచి బతుకు భారం అంత తానే మోస్తుంది తెల్లారక ముందే కట్టెల ఎత్తుకొని పోయి అమ్ముకొచ్చి మిగిలిన దినమంతా బీడీలు చేస్తుంది కొడుకు పెద్దోడే హైదరాబాద్ దగ్గర గట్కేసర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతాడు తరువాత బిడ్డ ఈ మధ్యనే పెయిండ్లైంది అల్లుడు హనుమకొండలోని హంట రోడ్ పక్కన ఉన్న మోటార్ సైకిల్ మెకానిక్ ఇంకా చిన్న బిడ్డ సైదాపురంలో పదో తరగతి చదువుతుంది రోజు సైకిల్ మీద పోయి వస్తుంది గోషిక బక్కయ్యకు ఎకరాల రెండున్నర ఎకరాల పొలం ఉంది అందులో వానాకాలం పంటలైతేనే పండుతాయి యాసంగి పంట అప్పుడప్పుడు వర్షాలు పడితే మొక్కజొన్నలు సజ్జలో శనగలు కందులో పండితే పండినట్టు లేకపోతే లేదు ఓ శాంతక్క నీకోసం ఈ స్కూల్ దగ్గర మేము చూసుకుంటూ కూర్చుంటే ఇంకా ఒత్త వేయింది వేయింది అనుకుంటూ వచ్చింది పార్వతి వస్తున్నా వస్తున్నా అనుకుంటా అప్పటికే స్కూల్కి పోవడానికి తయారవుతున్న బిడ్డ పుష్పకు చెప్పి ఇంటి ముందుకు వచ్చింది శాంతవ వచ్చి భుజం మీద ఉన్న పాతతో వాళ్ళను చుట్టగా చుట్టి సుట్టకొద్దును నెత్తిమీ పెట్టుకున్నది అది పడిపోకుండా బట్టపిగులతో గదువ కింద కేసు కట్టుకున్నది ఇంటి పక్క పెద్ద గోడక పెట్టిన కట్టెల మోపును మీదకి ఎత్తుకున్నది స్కూల్ దగ్గరకు పోయినాక నేను వెళ్ళకోసమే చూసుకుంటూ కూర్చున్న ఇలా మా సరోజన కట్టెల మోపులు ఎత్తుకుని బయలుదేరినరు పెరకపల్లి నుండి బయలుదేరిన వాళ్ళు శివరాంపల్లి బొత్తలపల్లి దాటి సైదాపురం చేరుకున్నారు అప్పటికి తొమ్మిది అయింది సన్నగా ముసురు మొదలైంది ఊరి మొదట్లో బతుకమ్మ బండ ఆనుకొని పన్నెండు ఎరుకల గురిసెలు ఉన్నాయి పన్నెండు ఎరుకల గుడిసెలు ఉన్నాయి అక్కడున్న పెద్ద యాప చెట్టుకు నలుగురు కట్టెల మోపులా నానించి చెట్టు కింద కూర్చున్నది చెట్టు కింద కూర్చున్నారు పది నిమిషాలల్లా మూసు తగ్గింది తిరిగి కట్టెల మోపులు ఎత్తుకొని కట్టెలమ్మ కట్టెలు కట్టెల మోపులు అనుకుంటా పెద్ద దుకాణం దగ్గర చేరుకున్నారు పెద్ద దుకాణం అంటే అది చాలా పెద్ద దుకాణం అందులో అన్నీ దొరుకుతున్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ లెక్క హన్మకొండ వరంగల్ లెక్క సైదాపురం వెనకపల్లి గ్రామాలు కలిసి ఉంటాయి జంట గ్రామాల మధ్య నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నదే పెద్ద దుకాణం చుట్టుపట్ల ఊర్లే కాక బుడ్డబుడ్డ పల్లెటూళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి సరుకులు కొనుక్కుంటుంటారు పల్లెలోని చిన్న చిన్న మాల్ బీరగాళ్ళు పండ్లు కూరగాయల అమ్మటోళ్ళు బుక్క గులాలు అమ్మేటోళ్ళు కట్టెల అమ్మేటోళ్ళు వాళ్ళ వాళ్ళ వస్తువులు అమ్మే కావాల్సిన సరుకులు ఆ దుకాణం ముందే కొనుక్కొని పోతారు ఆదివారం నాడైతే ఈ దుకాణం ముందటనే పెద్ద సంత జరుగుతుంది శాంతవ్వ పార్వతి ఐలమ్మ సరోజన పెద్ద దుకాణానికి ఎడమ దిక్కున పీరెళ్ళ గద్దెకు కట్టెల మోపులు నానించి ఎప్పట్ల దుకాణానికి ముందున్న సుదర్శన హోటల్కు పోయి చాయ్ తాగిర్రు తిరిగి వచ్చి ఎవరి కట్టెల మోపులు వారిని నెత్తిమే పెట్టుకున్నారు తల ఒక వాడకేసి వదిలి నడిచారు కట్టెలమ్మ కట్టెల మోపు అనుకుంటా శాంతవ్వ గౌన్లలో వాడ ఆ వాడ కట్టెలు అడుగు పెట్టింది ఎల్లమ్మ ఎట్లమ్మా మోపు అనుకుంటావాకెట్లకి వచ్చింది అక్కి రాజమ్మ ముప్పై రూపాయలు అవ్వ అంది శాంతవా అక్కడే ఆగి రాజమ్మ దిక్కు కట్టెల మొప్పని దిప్పి గంత ఎక్కడివి అబ్బో గ్యాస్ ధర వేయించినట్టు నువ్వు కూడా కట్టెల ధర వేయించినావైంది లేదవ్వా పెద్ద గట్లకు కట్టెలు ఎక్కడ దొరుకుతున్నాయి అడవి అంతా పాడైపోతుంది గట్లో ఎక్కి పుల్లలన్నీ ఏరుకొస్తే ఏం బడతలు పడుతుంది మోపు ఇరవై ఐదు కిత్త తీసుకుంటావా వద్దులే ఇలా గ్యాసు గ్యాస్ మొద్దు హుజురాబాద్ నుండి వస్తుంది కావచ్చు అనుకుంటా ఇంట్లోకి పోయింది రాజవ్వ అక్కడ నుండి హరిజనవాడ దిక్కు పోయింది శాంతవ్వ రెండు వాడలు తిరిగినాక కొద్దిగా ఆయాసం వచ్చినట్టు కట్టెలు మోపు దించి సింతసెట్టుగానే లేట్టింది సల్లిపొద్దనా ముఖానికి చెమట పడితే కొంగుతో దుడుచుకున్నది అక్కడున్న బండ మీద కూసున్నది గుడిసెలల్లా కట్టెలు పోయి మా కట్టెలు పోయి వంటలకు గడ్డి కప్పులో నుంచి పైకి వచ్చి గాలిలో కలిసి పోతాన్న పొగ దిక్కు చూస్తుంది పనులకు పోయేటోళ్ళు తన దిక్కు చూస్తాండ్రు కానీ కట్టెల మోపు దిక్కు చూస్తలేరు మళ్ళా కట్టెల మోపు ఎత్తుకునే కట్టెలమ్మో కట్టెల అనుకుంటా వాడాలన్నీ తిరిగింది బేరం కాలేదు అక్కడ నుండి మా మాలవాడం దాటి తెనుగువాడకు వాడకు పోయింది శాంతవ కట్టెల మోపు బరువుకు మెడనరాలు విక్కుపోతున్నాయి ఒంట్లో సత్తువ సన్నగిల్లుతుంది ఎవరైనా అడిగితే ఎంతో కొంతకు సగ్గువైన పారేసిపోవాలన్న ఆశ మనసులకు వచ్చింది గంతట్లనే కొంచెం దూరంలో టెంటు కనబడింది టెంట్ కింద బంగారం బొమ్మ బంగారు బొమ్మ రావేమి పందిట్లో పెళ్ళి జరిగే పాట మైకుల నుంచి వినబడతాంది శాంతవ మనసు కొంత పడింది అటు దిక్కుపోయి కట్టెలమ్మో కట్టెలు పొయ్యి కట్టెలు అనుకుంటా మైకులోని పాట కంటే గట్టిగా పలికింది ఆమె గొంతు ఓమ్మ కట్టెలమ్మ పమ్మ దాదా అనుకోకుండా మా వచ్చినాం కొద్దొచ్చినావు బగార బగారా డీషాకి దా కిందికి కట్టెలు తక్కువైనాయి తెగ బాధపడతానా మోపెంత అనుకుంటా వంట చె వంట టెంట్ కింద ఎక్కి నుంచి పరిగెత్తుకొచ్చిండి ఒక అతడు ముప్పై రూపాయలు ఏవన్నా తక్కువ చేస్తావా తప్పకుండా కొంటానన్నా కొన్నాను తాస్తో శాంతావా పెద్దగట్లకు కట్టెలు కరువునాయి పూట అంతా కట్టబడితే కట్టె పిల్లలు దొరుకుతూనే లేవు అంది సరేగానే కట్టెలు పచ్చిగున్నాయా ఎండినే ఎండిని కావాలంటే పుల్లిసి చూడు రాదు సరే సరే తెచ్చి ఇక్కడ పోయి దగ్గరే బరువు దిగింద్రా దేవుడు అనుకుని కట్టెల మోపును పొయ్యి పక్కకు పడేసి ముప్పై రూపాయలు తీసుకున్నది పెండ్లి అని తన కట్టెల మోపు అమ్ముడు పోయింది ఆశించిన ఫలితం దక్కింది శాంతవ మనసు శాంతపడ్డది మూడు పదుల నోట్లను ముచ్చటగా చూసుకున్నది తృప్తిగా ఊపిరి పీల్చుకుంది తన సన్నగిల్లిన సత్తువలో శక్తి పెరిగింది చూడమ్మ మీ ఆయనకు పసుకలు అంటే పచ్చకాబిర్లు అంటే అతిగా తాగడం వల్ల లేవరు పూర్తిగా చెడిపోయింది డాక్టర్ మాటలు కదిరిపడింది శాంతవ భర్త బక్కయ్య దిక్కు కొర్రా నిప్పు లెక్క చూసింది గీసెంటది ఏదో రోగం వచ్చి ఒత్తు నేను అనుకుంటూనే ఉన్నా దాని పాడుగాను గుడమ్మ తాగొద్దని నెత్తి నోరు కొట్టుకుని పోరు పెడతనే ఉన్నా కొడుకు కూడా మొన్న దసరా పండుగకు వచ్చినప్పుడు కోప్పడిపోయిండు మంచి మాట మాట విన్నప్పుడు మనిషి ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అంటూ భర్త మీద కసు వెళ్ళగక్కింది అలాగంటే ఎలాగమ్మా మగాడన్నప్పుడు దేనికో దానికి అవుతాడు దాని దుష్ఫలితాలు వచ్చినప్పుడు ఆలోచనలో పడి పరివర్తన చెందుతాడు ఏమో డాక్టర్ బాబు ఆయనకు ఏదైనా మందిచ్చి మీరే గట్టిగా చెప్పుండ్రి ఇంకా మీ మాట కూడా వినకపోతే ఆయన కర్మ ఆయనే అనుభవిస్తాడు ఇదిగో చూడు బక్కయ్య నీకో కొడుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అంటే నీకు గర్వమే కదా వాడు మంచి చదువు చదివి పెద్ద ఉద్యోగం చేయాలన్నా ఆశయంతో ఉన్నాడు నువ్వు ఇంకా కూతురుంది అది కూడా పెద్ద చదువు చదవాలని మంచి అల్లుడు దొరకాలని కలలు కంటున్నావు కదా నీ ఆశయాలన్నీ నెరవేరాలంటే నువ్వు సక్రమమైన మార్గంలో నడవాలి అంటే ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి వాళ్ళు ఉన్నత స్థాయిని ఎదిగిపోయారని చెప్పుకుని నువ్వు గర్వపడాలి నువ్వు తాగుడు మానకపోతే నెల కంటే ఎక్కువ రోజులు బతకలేవు నీ పిల్లల భవిష్యత్తును చూడలేవు అంటూ హితబోధ చేసి చూడమ్మ ఈ సిరప్పులు లివర్ కోసం అంటే కార్జం శుద్ధికి ఇంకా కొన్ని టాబ్లెట్లు ఇస్తున్నాను కొన్నిటికి చీటీ రాస్తున్నాను క్రమం తప్పకుండా వీటిని వాడాలి అంటూ మందుల చీటీ శాంతవ చేతికిచ్చి అవి ఎట్లా వాడాలో పాటించాల్సిన నియమాల గురించి చెప్పింది డాక్టరు బక్కయ్య పానం బాగైంది తాగుడు పూర్తిగా మానేసిండు మునపటోలే బండలెక్క కాకపోయినా మనిషి కండలు కొద్దిగా బలబడినయి ఒంటి సత్తువ పెరిగింది నా పేండ్లం నా పిల్లలు అన్న ఆలోచన ఆపేక్ష గుండెల నిండా గూడు కట్టుకున్నది ఎప్పట్లెక్క పొద్దుగాలిని లేచి సలిబు వదిని గొడ్డలు పట్టుకుని పెద్ద గట్లకు పోయి కట్టెలు కొట్టుకొస్తుండు వాటిని మోసుకుపోయి అమ్ముకొస్తుంది శాంతవ్వ శాంతవ్వ శాంతవ మనసు నిమ్మలమైంది తన భర్తలో వచ్చిన మార్పును చూసి సంతృప్తి చెందింది రోజులు గడుస్తున్నాయి బక్కయ్య శాంతవలు పడుతున్న కష్టానికి ఫలితం దక్కుతలేదు అందుకు కారణం ఇంటింటికి గ్యాస్ పొయ్యిలో కరెంటు పొయ్యిలో కట్టెలు కావాలని లేరు ఇంకా ఆ వ్యాపారం మా మానుకోవాలన్నా నిర్ణయానికి వచ్చిండ్రు కానీ అలవాటైన పని వ్యాపారం మానుకొని వేరే ఏదైనా పైసలు వచ్చి పని చేసుకోవాలన్నా అనాదిగా అలవాటైన పానం మానుకోవాలంటే మనసు ఒప్పుకుంటలేదు కట్టెలమ్మగా వచ్చిన డబ్బు బీడీలు చేస్తే వచ్చే డబ్బులతో కాలం గడుస్తున్నది రోజులు శాంతంగానే గడుస్తున్నట్టు అనిపిస్తున్నది కానీ కాదు అది దాదాపు మూడు వందల గడపలున్న గ్రామం ఆ ఊర్లో ఎక్కువగా ఉన్నది రైతులు రైతు కూలీలు కానీ చాటుమాటుగా నడుస్తున్న గుడుబ నాటుసార దుకాణం ఒకటి ఒకటి నుండి పోటీగా నాలుగైదు అయినాయి అదే ఈ కుటుంబానికి పెద్ద శాపమైంది మొదట్లో చేదరించి తిట్టుకున్న గ్రామస్తులే మెల్లి మెల్లిగా ఒకరిని చూసి ఒకరు తాగుడుకు అలవాటు పడ్డరు పగలు రాత్రి కూలీ నాలి చేసి సంపాదించిన డబ్బులు తాగడానికి తగలేస్తూ ఆలిని నానా యాతను పెడుతుంటే కొంతమంది యువకులు ముందుకొచ్చి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు గ్రామంలో ఎక్సైజ్ సిఐ అదనపు సిబ్బందితో నిరవధికంగా దాడులు నిర్వహించి యువతతో డ్వాక్రా మహిళలతో ఒక సారా నిషేధ కమిటీ వేసి మొత్తానికి సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దారు వారం రోజులు గడిచేసరికి నాటు సారా మాయమై ఆ స్థానంలో ఏకంగా మూడు బెల్ట్ షాపులు వెలిసినాయి గతంలో గుడుంబ అమ్మిన వాళ్ళే నిర్భయంగా ప్రభుత్వం తయారు చేసిన మద్యం అమ్మకాలు చేపట్టిండ్రు సైదాపురం లైసెన్స్ ఇది బ్రాందీ షాప్ నుండి సరఫరా అవుతున్న బ్రాందీ విస్కీ బీర్ బాటిల్ తెచ్చి అమ్ముతున్నారు అమ్ముడే కాదు ప్రతి బెల్ట్ షాపు భారే అయ్యింది టేబుల్ కుర్చీలు బెంచీలు గరం గరం మిర్చీలు ఉడకబెట్టిన కోడిగుడ్లు వేయించిన చేప ముక్కలు బోటి ఫ్రైలు కాల్చిన మందు బాబులను ఆకట్టుకునే మజా టీవీ ప్రోగ్రాంలు ఎంఆర్పి గరిష్ట ధర అన్ని సీసాల మీద ముద్రించి ధర కంటే అమ్మకందారు ఎంత వసూలు చేస్తుండ్రో ప్రజ ప్రజలకు తెలియదు గతంలో మందుబాముల చేతు మందుబాబుల చేతుల్లో నుంచి యాభై రూపాయలు జారిపోతే ఇప్పుడు వంద రూపాయలు జారిపోతున్నాయి ఆగ్రహించిన గ్రామస్తులు ఇదేమిటని ఎక్సైజ్ పోలీసులు నిలదీస్తే ప్రభుత్వ ఆదాయం కోసం అని చెప్పకుండా మన ఊరు మన ఊరు వాళ్ళది కాయ కష్టం చేసి మందు తాగిని మందు తాగిన అలవాటు పడ్డ పానం మళ్ళీ దిక్కు మల్లుతారు అందుకే ఈ బెల్ట్ షాపులు గుడుంబ మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్ దృష్టిలో పెట్టుకుని పెట్టించినాం వీటి వల్ల అన్ని కుటుంబాలకు ఉపాధి కూడా అందుకే వీటిని పెట్టించక తప్పలేదంటూ నీతి వాక్యాలు తర్వాత కుంటి సాకులు చెప్పి తప్పించుకున్న సిఐ ఇంకేం గ్రామం పట్టు తప్పింది సావాస దోషం సర్పమై కాటేసినట్టు బక్కయ్య పరిస్థితి కూడా మళ్ళీ మొదటికి వచ్చింది మునుపటి లెక్క కాకపోయినా అప్పుడప్పుడు స్నేహితులతో రెండు మూడు పెగ్గులతో మొదలుపెట్టిండు శక్తికి మించిన శ్రమను ఓడు ఓరుస్తూ రోజు పొద్దున్నే పెద్దగట్లకు పోయి కట్టెలు కొట్టుకొస్తాడు ఓ రోజు హఠాత్తుగా చలి జ్వరం పట్టుకుంది శాంతవకు వారం రోజులు కాలు బయట పెట్టలేదు కట్టెలు అమ్మలేదు బీడీలు కూడా చేయలేదు వారం రోజులుగా బకాయి కొట్టుకొచ్చిన కట్టెలు ఓ బండిడైనయి తెచ్చినవి తెచ్చినట్లు నేను నుండి పేర్చిండు వారం రోజుల తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన సూది మందు గోళీలతోనే శాంతవ జ్వరం పూర్తిగా తగ్గింది తెచ్చిన కట్టెలు ఎంతకో కొంతకు అమ్ముకొని అయిపోయినాక ఆ పరం మానుకోవాలనుకుంది పొద్దున్నే లేచి కట్టెల మొప్పు కట్టుకొని సైదాపురం పోయింది కట్టెలమ్మ కట్టెలు కట్టెలు అనుకుంటూ ఊరంతా తిరిగింది మధ్యాహ్నం దాటిన బేరంగా లేదు కాళ్ళు నొప్పులు పెట్టి మెడనరాలు విక్కుతున్నాయి కడుపులో ఆకలి మొదలైంది ఆశ సన్నగిల్లి పరిసయం ఇంట్లో మోపు దింపి ఉత్త శైలితో ఇంటికి పోవాలనుకుంది కంతనే శాంతవా శాంతావా ఆగా ఆగు అనుకుంటూ ఆడావిడిగా కుడి చేతిలో ఉన్న బరుష నోపుకుంటూ పరిగెత్తుకొచ్చింది వచ్చిండు సుంకరి రాజయ్య శాంతవ ఆగింది నెత్తి మీద ఉన్న కట్టెలు మోపుతో రాజయ్య దిక్కు తిరిగింది పెద్ద షావుకారి అయిన భద్రయ్య తెల్లారంగా గుండా చచ్చిపోయిండు బండెడు కట్టెలు కావాలన్నట ఊళ్ళు ఎక్కడ దొరుకుతలేవు శాంతవ్వ నీ దగ్గరుండే జరదేస్తావు అనడి అన్నాడు శాంతవ్వ మనసు సంతోషంతో పొంగిపోయింది ఉన్నాయన్న తెత్త బండి కట్టుకుని తెత్తా చీకటి పడకముందే మా బక్కయ్యతో బండి కట్టించుకొని బండి కట్టెలు తెత్త అనుకుంటా లాంటి నడకతో అయితే భద్రయ్య ఇంటి దిక్కు నడిచింది ఆడికి పోయేటప్పటికి షావుకారి బంధువులు ఊరి జనాలు ఏడుపులతో వాతావరణం విషాదంగా ఉంది తలపై ఉన్న కట్టెల ముప్పును ఒక దిక్కు పడేసి ఇంటి దిక్కుబడి వడిగా నడిచింది శాంతవ ఊర్లోకి అడుగు పెట్టేసరికి ఊరంతా అల్లకల్లోలంగా ఉంది అక్కడక్కడ అమ్మలక్కలు గుంపులుగా చేరి గుసగుసలు పెట్టుకుంటాండ్రు పరిస్థితి ఏమిటో అర్థం కాక శాంతవ్వ కాస్త నడక తగ్గింది ఏదో వాడకు ఏడుపులు పెడబొబ్బలు ఇలాగా వినబడుతున్నాయి ఏమైంది తాత ఊరంతా ఎట్లనో కనబడుతుంది ఎదురొచ్చిన కాపుల వెంకటరెడ్డిని ఆపి ఆందోళన అడిగింది శాంతవ్వ ఏం చెప్పాలి నవ్వా నా నోటితో అసలు విషయం చెప్పను కానీ సాంబయ్య బెల్ట్ షాప్ల విస్కీ బ్రాందీ తాగినోళ్ళంతా నురుగులు కక్కుకుంటా సొమ్మ రోగం వచ్చినట్లు పడిపోయినరు ఒకడు వచ్చిండు ఇద్దరు పరిస్థితి అటో ఇటో అన్నట్లుంటే హుజురాబాదు దవాఖాన్లా గేసుకుపోయిండ్రు అన్నాడు ఏదో కీడు శంక శాంతవ మనసులో వచ్చింది అదురుతున్న గుండెతో ఇంటి దిక్కు పరుగుదీసింది వాకిట్లకు అడుగు పెట్టకముందే చిన్నబిడ్డ గుండెలు బాదుకుంటా పెద్దగా ఏడుస్తూ తల్లికి ఎదురొచ్చింది ఇంటి ముందు జనం ముగి ఉన్నారు బకాయి సేవ వాకిట్లో పడుకోబెట్టి ఉంది దాన్ని చూసిన శాంతవ గుండె పగిలిపోయింది దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తూ భర్త శవం పక్కన కూలబడిపోయింది బక్కయ్య మరణంతో పాటు మరో ఇద్దరు పరిస్థితి విషయము దాంతో ఊరు ఊరంతా ఏకమైంది సర్పంచ్ నేతృత్వంలో కొంతమంది యువకులు మహిళలు ఇటు బెల్ట్ షాపులపై అటు గుడుంబ దుకాణాలపై దాడి చేసిన ఇంకొందరు వరే సాంబిగా నీ ఇంట్లో పీణిగెళ్ళ నిన్ను చంపినా పాపం లేదురంటూ అంటూ కోపోద్రిక్తులై విస్కీ బ్రాందీ సీసాలలో గుడుంబ కల్తీ చేసి అమ్మిన సాంబయ్య ఇంటి మీదకి దాడి చేసి దాడి కురికిన్రు ఇంతలో పోలీసులు వచ్చిండ్రు ఉన్న బెల్ట్ షాపులపై దాడి చేసి పరీక్ష కోసం మద్యం నమూనాలు సేకరించి పంచనామా చేసిండ్రు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసిండ్రు బక్కయ్య శవాన్ని తీసుకుపోయి పోస్టుమార్టం తర్వాత తిరిగి అప్పగించిండ్రు ఈలోగా గోసిక బక్కయ్య తాను కొట్టుకున్న కట్టెలే తన తనువును కాల్చడానికి కాష్టానికి తరలించబడ్డాయి కొడుకు తలకొరు వెట్టిండు చితిమంటలు పైకి ఎగిసినాయి భర్త పార్థివ శరీరం కాలుతుండగా కాలుతున్న కట్టెల దిక్కు నిశ్శబ్దంగా చూస్తుండిపోయింది శాంతవ రండి కదా తను కొట్టుకొచ్చిన కట్టెలు తనకే కాష్టానికి పనికి వచ్చినాయి కాదు ఎండింగ్ ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి